అందరికీ యేసు ప్రభు పేరట వందనాలండి. ఈ రాత్రి బైబిల్ స్టడీ కోసం మనము దేవుడి సన్నిధిలో కూర్చోబడిన సహోదరుల సోదరులకు అందరికీ దైవదాసుడికి యేసు ప్రభు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడి వాక్యము నుండి కొన్ని అంశములు చదువుతాం. రెండు రాజుల పుస్తకము 2వ అధ్యాయము 23-24 రెండు రాజుల పుస్తకము అక్కడ నుంచి అదే బదేలునకు వెళ్ళి వెళ్ళును అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్ము బోడివాడ ఎక్కి పొమ్మని అతని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఏలుగు బండి అడవిలో నుండి వచ్చి వారితో 40 ఇద్దరు బాలురను చీల్చివేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలీషా గారు చేసిన 3వది అద్భుతము. మొదటి అద్భుతము యోర్దాను 2 పాయలుగా చేశాను. 2వది అద్భుతము నీలికి నీలికి ఆడు పరిశుద్ధపరిచారు. 3వది యెహోవ నామములు ఏలీషా గారు 42 పిల్లలకి శపించారు. ఇక్కడ మీరు చూడవలసిన విషయం ఏంటంటే 2 రాజుల పుస్తకము 2వ అధ్యాయము నుండి మీరు చదివితే ఏలీషా గారు యెరికోవి నుండి బేదేలుకి వెళ్తున్నట్టుగా మనం ఇప్పుడు చదువుతున్నాం, అవునా కదా? అదే 23వ వాక్యములు మీరు చూడండి ఒకసారి కూడా. అక్కడ నుండి ఎక్కడ నుండి అక్కడ నుండి ఈ అని వెళ్తున్నారంటే 18వ వాక్యం చూడండి. అంటే ఎరుగో పట్టణములో ఆగి ఉన్న నివసించిన ఎరుగో పట్టణములుండి దైవదాసుడు ఎక్కడికి వెళ్తున్నాం? బేథేలుకి వెళ్తున్నారట్టుగా మనము రాయబడిన చూడగలుగుతున్నాం. అయ్యో నీ ఒక విషయం చూడాలి, బేదేలని పదానికి అర్థం ఏమండి? దేవిని ఇల్లు. ఇప్పుడు నా చెప్పవలసిన మాట బాగా నీ జాగ్రత్తగా వినాలి. ముందుకెళ్ళిన దేవుని బిడ్డలకి దేవుని ఒక ఇల్లు ఉంది, వెనక్కి వెళ్ళిన దేవుని బిడ్డలకి ఏం కలుగుతున్నారంటే ఎరుగోవు, అక్కడ శాపం కలిగిన చోట. నీ ముందుకెళ్ళిన బిడ్డ అయితే నీకేముంది? దేవుని ఇల్లుంది. వెనక్కెళ్ళిన అనుకో, దేవుని విడిచి పట్టి నీ వెనక్కెళ్ళిన అనుకో, నీ జీవితం ఏమవుతున్నారండి? నాశనమైపోతాం. శపింపబడిన పట్టణములు, దొంగలున్న పట్టణములు, రెండు గుడ్డివాడున్న పట్టణము, ఆ పట్టణము నశింపబడిన పట్టణంలోనికి వెనకెళ్ళిన బిడ్డల జీవితములు అక్కడే తారుమారైపోయినప్పుడు ముందుకెళ్ళిన దేవుని బిడ్డల కోసము దేవుడు దేవుని ఇల్లు సిద్ధపరిచి ఉన్న కనుక దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతున్నారంటే నాకు తెలియదండి. ఈ రాత్రి మీరేం చేయాలి? వెనకలో ముందుకో, నీ వెనకకే ముందుకో. నేను చెప్పిన అర్థమైందే లేదు, ఎవరు మౌనంగా ఉంటాను. మీ వెనకకో
ముందుగా స్తోత్రం. ఈ రాత్రి ముందుకెళ్ళిన వారి గురించి దేవునికి వందనాలు. ముందుకెళ్ళిన దేవుని బట్టి ఎన్ని సమస్యలు అయినా కానీ, ఎన్ని కష్టములు అయినా కానీ, ఎన్ని వేదన అయినా కానీ, ఎన్ని నిరాశ అయినా కానీ ముందుకెళ్ళండమ్మా. వెనక్కి చూడకూడదమ్మా. వెనకెళ్ళిన నాశనము, వెనక్కి లోటు భార్య ఎలాగా ఉప్పు స్తంభం మాయిందో అలాగే అవుతున్నారు. అందుకే దేవుడి బిడ్డలు వెనక్కి చూడకుండా ముందుకు కొనసాగించాలి. స్తోత్రం. ముందుకు పరిగెట్టాలి. అదే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడిన మాట, అదే ముందుకు పరిగెట్టండి. స్తోత్రం. ఈ రాత్రి మనం ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? వేదేలి ముందుకు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇక్కడ మూడు విషయములు ఈ వాక్యంలో రాయబడి ఉందండి, మీరు చూడాలి. అంటే అక్కడ 23-24 ఈ రెండు వాక్యములు, మూడు విషయాలు. ఒకటి, ఏలీసా గారు వెళ్ళిన చోట పేరు ఏమండి? బేదేలు. అవునా? రెండవ అధ్యాయం ఏమండి? 23వ వాక్యములు అంటే త్రోవలు ఏం చేసుకున్నారు? ఏలిపోతున్నారట. అదే రెండవది విషయం. మూడవది ఏమండి? మూడవది విషయం ఏమంటే ఆ యెహోవా నామములు అది శపించారు. అది మూడవదే. నాలుగవది విషయం ఏమండి? అడవిలో నుండి రెండు ఏనుగు వచ్చి, ఎనుగుబంటి వచ్చి 42 పిల్లలకి చంపినట్టుగా చూడడం. అంటే నాలుగు విషయం. అర్థమైందా లేదా నాకు తెలియదు. అందుకని రాత్రి కాలంలో దేవుడి బిడ్డలు బాగా వినండి. నేను మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, అది బెదేలికి వెళ్తున్నాం. ఈ రాత్రి మనం కూడా దైవదాసులన్న బెదేలికి వెళ్తున్నారు. రెండవదే, ఆయన ప్రయాణం చేసుకున్నారట, నడిసి వెళ్తున్నారు. క్రైస్తవ జీవితం ఏం చేయాలి? ప్రయాణము. ఎంతమందికి అర్థమైందంటే నాకు తెలియదు. క్రైస్తవ జీవితం ఏమండమ్మా? ఒక ప్రయాణం. ఎక్కడ వరకు? అది పరలోకం చేరిన వరకు మనం ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. స్తోత్రం. ఈ ప్రయాణం ఇది నీ ఒంటరిగా కాదు, ఏ దేవుడు నీ తోడుగా ఉన్నాం. ఈ రాత్రి దేవుడు బిడ్డలుగా ఉన్న వారికి నా చెప్పిన మాట ఏంటంటే, క్రైస్తవ జీవితం ఒక ప్రయాణమే. స్తోత్రం. ఈ రాత్రి ఎంతమంది మనం అందరు ఎక్కడికి వెళ్తున్నారు? పరలోక రాజ్యములకి ప్రయాణం చేసుకున్నాం. స్తోత్రం. అందుకని ప్రయాణములు జరిగిన సంఘటనలు మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ ప్రయాణములు చేసినప్పుడు ఏం జరిగిందంటే, దైవదాసుడు వెళ్ళినప్పుడు ఏమండి, పిల్లలు అతనికి ఏం చేశారే, బోడి అదే పరిగెత్తింది అంటే అపహాస్యము. స్తోత్రం. అప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఈ 42 పిల్లలకి ఎవరు వచ్చి చంపారు? ఏనుగు మండలి వచ్చి ఏం చేశారు? చంపినట్టుగా దేవుడు వాక్యములు చూడండి, చూడగలుగుతున్నారు. ఇలాగ పిల్లలకి మాత్రం కాదు, దైవదాసకుడు కూడా అడవి జంతు వచ్చి ఏం చేశారు? చంపినట్టుగా దేవుడు వాక్యములు చూడగలుగుతున్నారు. మనం అది కూడా చూసిన తర్వాత ఈ వాక్యంలోనికి వస్తాం. మొదటి రాజులు 13వ అధ్యాయం 8-9 వదన చూడండి. మొదటి రాజుల పుస్తకము 13వ అధ్యాయం 8-9 ఇక్కడ మీరు 13వ అధ్యాయం సంఘటన మీరు చూసుకోవాలి.
ఏమండి అక్కడ దైవదాసుడు అయినా ఒక దైవదాసుడు అక్కడికి వచ్చి యెరొబియాముతోని మాట్లాడిన విషయము మాట్లాడి అక్కడే యెరొబియాముకి దేవుడు ముట్టింది ఆయన బెలివీడం ఇరిగిపోయింది అదని మనకు అనవసరం ఇప్పుడు అది మనం నేర్చుకోవడానికి సమయం కాదండి తర్వాత అక్కడ ఏం చేశారంటే ఆ దైవదాసుడికి భోజనం తినడానికి పిలిచారు అప్పుడు ఏం చెప్పారంటే నేను ఇక్కడి నుంచి భోజనం తినకూడదని దేవుడు నాకు ముందుగా చెప్పాడు ముందుగా సెలవిచ్చారట ఆ మాట అతను చెప్పడు ఇని 18 వాక్యం చూడమ్మా 18 వాక్యం మరియు దేవదూత యొక్క ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానము పుంజుకొనుటకై అదని నీ ఇంటికి తోడుకొని రండని నాతో చెప్పనని ఈ ప్రవక్తలకి ఏం చేసి ఉన్నారంటే భేదాలున్న ఒక ప్రవక్తలకి ప్రవక్త ఏం చెప్పకడు ముసలయ్య అంటే దైవదాసుడా నీ ఇక్కడే వచ్చి ప్రార్థన చేసి వెళ్తున్నారు కదా మా ఇంటికి వచ్చి భోజనం తిని వెళ్ళడానికి దేవదూతలు నాకు మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు అది అబద్ధమే అది నిజం కాదు అబద్ధం చెప్పి మంచి దైవదాసుడికి తిప్పి ఆయన ఇంటికి తీసుకొని వెళ్ళి అన్నవానమన్నీ ఇచ్చి భుజించిన తర్వాత జరిగిన విషయం ఏమంటే 21-22 వాక్యం చూడండి అందటారు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనగా ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకి వచ్చి నీవు అచ్చట అన్నపానములు పొచ్చుకుండదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గానుక నీ కళ్ళభారము నీ పితరుల సమాధిలోనికి రాకపోయినని ఎలిగట్టి చెప్పను అంతట వారు అన్నపానములు పుచ్చుకొని తరువాత అచ్చటికి ప్రవర్తగా తాను వెనుకకు తోడుకొని వచ్చిన ప్రవర్తకు గాడిద మీద గంగ కట్టించను అతడు బయలుదేరి మార్గమును పోవచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను అతని కళభారము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను సింహమును ఇక్కడ మీరు చూడండి ఆ దైవదాసుడికి ఎలాగ చంపారండి మీరు చూడండి దేవుని వాక్యం అనుసరించి నడవలేని ఆ దైవదాసుడు స్తోత్రం ఆ ప్రవక్త దేవుని మాట అనుసరించి ఆ ప్రవక్త ఏం చేయలేదు నడవలేను కాబట్టి ఆ దైవదాసుడికి దేవుడు ఏం చెప్పారంటే స్తోత్ర నీ వెళ్ళిన త్రోవిలో ఒక సింహం వచ్చి నిన్ను ఏం చేసుకున్నాం చంపస్తాని చెప్పారట స్తోత్రం ఇక్కడ మీరు తెలుసుకున్న మాట ఏంటంటే ఆ దైవ దాసుడు దేవుని వాక్యానుసారంగా నడవలేను కాబట్టి ఒక సింహం వచ్చి ఆయనకి ఏం చేశారు చీర్చారు కానీ గాడిదకి మట్టం గాడిదకి మాత్రం ఏం చేయలే ముట్టలే దైవదాసునికి చీశారు కానీ దైవదాసుడు మాంసం కూడా సింహం ఏం చేయలే ముట్టలే తిన్నలే ఆయన చంపించి అక్కడ నిలబడుతున్నారండి స్తోత్రం అదే భయంకర అద్భుతం ఇప్పుడు దేవుడు దాసుడు కూడా దేవుని వాక్యానుసారంగా నడవలేకపోతే ఆయనకు కూడా ఏమవుతున్నారు అటవి నుంచి జంతువులు వచ్చి చింపినట్టుగా వాక్యములు కూడా రాయబడి ఉంది ఈ రాత్రి చెప్పబడిన మాట ఏంటంటే మనం అందరూ దేవుని వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నపడాలి కష్టపడాలి స్తోత్రం ఈ రాత్రి వాక్యానుసారంగా నడిస్తే మనకు త్రోవల నుంచి వచ్చిన సమస్య నుండి మనము తప్పిపోతుంది ఈ రాత్రి చాలా మందిలో తప్పిపోలేని కారణం ఏంటంటే సమస్యలు దేవుడు వాక్యానుసారంగా నడిచి వెళ్తున్నారు కాబట్టి స్తోత్రం ఇంకా మనము చదవ వాక్యములకు రెండు ఇక్కడ మనము చూడబడుతున్నారు 2 రాజుల పుస్తకము 2వ అధ్యాయము 23వ వాక్యము
అంటే ఇక్కడ మీరు చూడండి, ఆ దైవదాసుడు నడిచి వెళ్ళినప్పుడు పిల్లలు కాదు, యవ్వనసులారు, జ్ఞానం ఉన్నవాడు, పిల్లలు పిల్లలు కాదు, అది తెలుగులు పిల్లలు అంటే ఇంగ్లీష్లో అన్ని భాషలు చూసుకుంటే యవ్వనసుడే అండి, వయసుడు పెద్దవాడండి, తెలివితేటలు ఉన్నవాడండి, జ్ఞానం ఉన్నవాడండి, చదవు ఉన్నవాడండి, అంటే పిల్లలు చిన్న పిల్లలు కాదు. ఇతనికి చూసుకొని ఏం చెప్తున్నారండి? బోడివాడా, బోడివాడ అంట. ఎందుకలాగా చెప్తున్నారండి? లేవియా కాండంలో ఒక మాట ఉంది, మీరు అది చూడండి. లేవియా కాండము 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. లేవియా కాండము 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎందా చదవారమ్మా మీరు? 16 కాదండి, 14. 14:9 ఇక్కడ చూడమ్మ, చాలు మనకు అంద విషయం అన్ని మీకే నేను చెప్తానండి. ఇక్కడే ఒక కుష్ఠరోగి, కుష్ఠరోగం మారిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేయాలి? శవరం చెయ్యాలి. ఆయన తల మీద ఉన్న రోగం ఏం చేయాలి? శవరం చెయ్యాలి. అంటే ఇది ఎవరికి గుర్తు? ఎవరికి గుర్తండి? కుష్ఠరోగి అని తెలియడానికి ఆయన తల ఏం చేయాలి? శవరం చేయాలి. అర్థమవుతున్నారా? నేను చెప్పిన అర్థమవుతున్నారా? కుష్ఠరోగం ఉన్న వ్యక్తి అని తెలియడానికి ఆయన తల ఏం చేయాలి? తల వెంట్రుకలున్న రోమం అన్ని ఏం చేయాలి? అది శవరం చెయ్యాలి, బోడిగా చెయ్యాలి. అలాగా చేయాలి అని లేవియా కాండము 14:9 రాయబడి ఉంది. అలాగా చేసిన వాడు సమాజములుంటి దేరే ఉండినట్టుగా బైబిల్ చెప్తున్నారు. అప్పుడు ఈ దైవదాసుని తల ఎలాగ ఉంది? శవరం చేసి బోడిగా ఉన్నాం. అది చూసినప్పుడు ఈ పిల్లలు కనుక్కున్నారు, ఈయన ఒకవేళ కుష్ఠరోగి ఏమో ఈయన కూడా అని అనుకొని ఈ పిల్లలు చెప్తున్నారండి, బోడిగాడా బోడిగాడా ఎక్కిపో. అది మన తెలుగులు అలాగే కాదండి, ఇంగ్లీష్ బైబిల్ అన్ని చెప్పుతున్నారండి, బోడిగాడా బోడిగాడా ఎక్కిపో. అంటే పరలోక రాజ్యములకి మీరేం చేయాలి? ఎక్కిపోవాలి. ఏలియా గారు ఎలాగ పరలోక రాజ్యములకి ఎక్కిపోయిందో అదే రీతిగా ఏలీసా గారు బోడిగాడా బోడిగాడా నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకములకి ఎక్కి పొమ్మని చెప్పగా స్తోత్రం చెప్పలేదండి. ఈ రాత్రి నేను చెప్పిన మాట మీరు వినాలి, దేవునికి స్తోత్రం. అలాగా చెప్పి దైవదాసుడికి ఏం చేసుకున్నారు? అభగాసం చేసుకున్నారు. స్తోత్రం చెప్పలేదు అందరే దేవరు. బోడిగాడా బోడిగాడా పరలోకములు ఎక్కిపో అని చెప్పుకొని దైవదాసుడికి అవకాశం చేసుకున్నాం. అందుకని దేవుడు వాక్యం ఏం చెప్పుతున్నారండి?
నిర్గమకాండము 22వ అధ్యాయము 28వ వచనం చూడండి. నిర్గమకాండము 22వ అధ్యాయము 28. నీ దేవుని ఏం చెయ్యలు? అపగాసం చెయ్యకూడదు. నీ ప్రజలలో ఉన్న అధిపతిని శపింపకూడదు. అప్పుడు దేవుడు ముందుకే చెప్పింది ఏంటి? మూల భాషలు ఆయన కింద న్యాయాధిపతులకి ఏం చెయ్యకూడదు? నిందింపకూడదు. అప్పుడు ఇక్కడ వాక్యములు అదగా కరెక్ట్ గా రాయబడి ఉంది. అవకాశం చెయ్యకూడదట. నిన్ను నడిపించిన వారికి, నాయకుడిగా ఉన్నవారికి చూసుకొని నీ ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? అవకాశం చెయ్యకూడదు. ఈ 42 పిల్లలు ఏలియ గారికి చూసినప్పుడు తలయిలు వెండ్రిక్కలైన కాబట్టి అతనికి చెప్పుతున్నారు, బోడిగాడా బోడిగాడా పరలోకములు ఎక్కిపోర్రాన్ని. 42 పిల్లలు నిలబడి ఆ దైవ దాసుడికి నడిచిన త్రోవలు అపగాసం చేసినట్టుగా దేవుడు వాక్యములు చూడగలుగుతున్నాం. ఈ కాలములు కూడా దేవుని బిడ్డల మధ్యలో చాలా మంది అపగాసం చేసిన వారున్నా, దైవ దాసులకు అపగాసం చేసిన వారున్నా, విశ్వాసికలకు కూడా అపగాసం చెప్పిన వారున్నా. అపగాసం చెప్పిన వాడికి దేవుడు వాక్యం ఈ రాత్రి చెప్తున్నాం, అలాగా చెప్పకూడదు. స్తోత్రం చెప్పలేదండి మీరు? స్తోత్రం. ఇన్ని 2 దినవృత్తాంత పుస్తకము 36వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. త్వరగా 2 దినవృత్తాంతము 36వ అధ్యాయము 16వ వాక్యం ఎవరు మీ ఎలాగ వస్తానమ్మా? ఆయన వాక్యములు తృణీకరించుచు, ఆయన ప్రవర్తకులను హింసించు, రాగా అంటే యెహోవ కోపం ఎలాగ వస్తుంది? సఖ్యము కాకుండా దేవుని కోపము. అందుకని నీ జనముల మీదకి వస్తాను నీ దేవుని వాక్యములు చెప్పుతున్నాం. ఎందుకంటే అపగాసం చేయని వాడు, వాక్యము తృణీకరించిన వాడు మీదకి దేవుని కోపము వచ్చినట్టుగా 2 దినవృత్తాంత పుస్తకము 36లో 16వ వాక్యం రాయబడి ఉంది. ఈ రాత్రి మీ కూడా అర్థం తెలుసుకో, ఏ అపగస్యం చెయ్యకూడండి. అందరికి దేవుని దాసునికి దేవుని బిడ్డలకి ఏం చెయ్యకూడదు? అపగాసము చెయ్యకూడదు. స్తోత్రం. ఇంకా ఉల్పతి పుస్తకం ఆదికాండములు చూడండి. ఆదికాండము 21వ అధ్యాయం 19వ వచనం త్వరగా. ఆదికాండము 21వ అధ్యాయము 9వ వచనం అమ్మా 9వ వచనం చూడు, 9వ వచనం చూడు ఫస్ట్. అపగసించిన చూసే ఆ బిడ్డలకి అమ్మకి ఇంటి నుంచి ఏ చేయాలి? బయటికి
తరిమిసినట్టుగా దేవుడు వాక్యం చూసుకున్నాం. ఎవరికి? ఇస్సాకుకు చూసి, ఇస్సాకుకు చూసుకొని ఇష్మాయేలు ఏం చేసుకున్నారు? పరిగాసం. అంటే ఆయన అర్థం ఏంటంటే అపగాసం తీసుకున్న కాబట్టి అబ్రహాముల ఇంటి నుండి దేవుడు చెప్పింది, అబ్రహాము భార్య అయిన ఆగరు తన కొడుకుకి ఆ ఇంటి నుంచి తరమేసినట్టుగా. స్తోత్రం. ఇది ఆత్మీయ అర్థం ఏంటంటే అంటే వాగ్దాన ప్రకారం పుట్టిన దేవుని బిడ్డలు ఇస్సాకు, శారీరకంగా జన్మించినది ఇస్మాయేలు. ఆడికి ఈడికి ఎప్పుడు కూడా పడదు. ఆత్మీయుడు సంగమునుంటే ఆత్మీయ బిడ్డలకి విరోధంగా అపగాసం చేసిన, శారీరక అనుసరించి నడిచిన చాలా మందిల బిడ్డలు సంఘ లోపలు ఉంటే అటువంటి వాడు అబ్రహాములు అలాగా దేవుని ఇంటి నుండి, దేవుని ఇంటిలో అంటే దేవుని సంఘము నుండి బయటికి వెళ్ళిపోయినగాక. స్తోత్రం చెప్పలేదండి. అందుకని రాత్రి చెప్పబడిన మాట బాగా వినాలి. స్తోత్రం. ఇది గలాత్య పత్రికలకి చూడండి. గలాత్య పత్రిక 7వ వాక్యం గలాత్య పత్రిక 6:17 గలాత్య పత్రిక 6:7 అమ్మా. మోసపోకుడి అంటే 7వ వాక్యం రాయబడింది అండి. మోసపడకూడదు, దేవునికి ఏం చెయ్యకూడదు, అపగాసం చెయ్యకూడదు. మనుషులు ఏ విత్తనం వేస్తున్నారో అదే కొయ్యను. దేవునికి ఏం చెయ్యకూడదు, మోసం అంటే అపగాసం చెయ్యకూడదట, దేవునికి పరిహాసం చేయకూడదట. నేను ఇంతవరకు ఏం చేశారు, ఎన్ని తప్పులు చేశారు, దేవుడు ఇప్పుడు వరకు నన్ను ఏం చెయ్యలేదు అనుకొని దేవుని విరోధంగా అపగాసము పరిహాసం చెప్పిన వాడికి రాత్రి ఒక్క మాట చెప్తున్నా, నీ ఏది విత్తనం వేసుకున్నా అది ఈరోజు గాని ఎల్లుండి గాని ఆ పంటని కోయబడుతుంది. వేరే ఎవడు కాదు, నీ శరీరములు విత్తనం వేసినది శరీరముల వలన నీ కోయబడుతుంది. స్తోత్రం చెప్పలే, గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని రాత్రి మర్చిపోకూడదమ్మా. మనము ఎవరికి చూసుకొని ఏం చేయకూడదు, అవగాసము చేయకూడదు. అలాగే దైవదాసుని వెళ్ళిపోయినప్పుడు బోడివాడా బోడివాడా పరలోకములకి ఎక్కిపో అంటే పరలోకమని అక్కడ రాయబడలు మట్టి వేరే భాషలు అలాగా ఉందండి ఇంగ్లీష్లో. బోడిగాడా బోడిగాడా ఎక్కిపో ఎక్కడికి, పరలోకం. అలాగా చెప్పుకొని దైవదాసునికి ఏం చేశారు, అపగాసం చేసినప్పుడు దైవదాసుడు ఏం చేశారు? 24వ వాక్యం 2 రాజుల పుస్తకము యెహోవ నామమును పట్టి. స్తోత్రం. స్తోత్రం చెప్పలే. యెహోవ నామమును బట్టి ఏం చేశారండి? శపించిన వెంటనే ఏం జరిగింది? 2 ఏనుగు వండి వచ్చి ఆ పిల్లలకి చంపినట్టుగా దేవుడు వాక్యం ఉంది. అక్కడ నిలబడండి. మనము ఆ వాక్యంలో కొన్ని అర్థం ఉంది, అది మనం చూసుకొని ముందుకెళ్తాం. చూడండి, ఇదే రీతిగా పౌలు గారు ఒక సమయమని చేసిన మీరు చూడండి. అపోస్తల కార్యము 13వ అధ్యాయంలోకి రండి. 13వ అధ్యాయము అపోస్తల కార్యము 13వ అధ్యాయము 6 నుండి కిందకి చదవండి. 6:6 నుండి 11 వరకు చదవండి. ఇతడు తన వాడైన సెర్గీ ప్రోలు అను అధిపతి అతను
తర్వాత తర్వాత వాయిరమోన్ ఒక తిన్నని మార్గంలో చెడగొట్టుట మానన ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీదకి ఎత్తి ఉన్నాడు నీవు కొందకాలమును గుడ్డివాడై సూర్యుని చూడక కొందునని చెప్పాను వెంటనే మబ్బును చీకటి వలని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా ఇక్కడ మీరు చూడండి ఆ సందర్భము 13వ అధ్యాయములే రాయబడిన సందర్భం అండి. అతని పేరండి బెరయేసు. బెరయేసు అంటే అతని పేరు. ఆ బెరయేస్ అంటే యేసయ్య బిడ్డ. ఏంటండి ఇంకొక పేరండి ఎలిమాస్. ఏంటండి ఇంకొక పేరు ఎలిమాస్. ఈయన రెండు వ్యక్తి కాదు ఒక్క వ్యక్తి. ఒకటి యవన భాషలు ఇంకొక యూదుల భాషలు. యూదుల భాషలు ఏమండి బెరయోసు. బెరయోసు అంటే పదానికి అర్థం అండి ఏసయ్య బిడ్డ. ఎలిమాస్ అంటే అతని పేరు. అది యవన భాషలు రాయబడి ఉంది. అంటే నేను చెప్పిన మాట ఏంటంటే మీరు చూడండి ఈయన ఏం చేశారంటే పౌలు గారు బర్నబాస్ గారు అక్కడికి వచ్చింది. దేవుడు వాక్యము పౌలు గారు దేవుని వాక్యం అందించినప్పుడు ఈయన ఏం చేశారు 8వ వచనం చూడండి. 8వ వచనం చూడండి. అయితే అంటే పౌలు గారు చెప్పిన వాక్యం నమ్మకుండా ఆ అధిపతి విశ్వాసములకి తిప్పారు. ఏమండి హలో నేను చెప్పిన అర్థమైందా? నీకు అర్థమవుతున్నారా లేదా? కొందరి తన్నన మార్గములు వెళ్ళడానికి బోధించినప్పుడు ఆ బోధ విన్న దేవుని బిడ్డలకి ఇంకొక్కడు ఆయన విశ్వాసములు తిప్పారు. అంటే నీ ఇది నమ్మకూడదట, ఆడి చెప్పినట్టుగా నీ చెయ్యకూడదట. ఎవరికి చెప్పుతున్నారండి? అధిపతులకి చెప్పుతున్నారు. ఎవరు చెప్పుతున్నారండి? ఆయన పేరు యేసయ్య కొడుకట. యేసయ్య కొడుకు. ఆయన బెరయేసు అన్న పదానికి అర్థం యేసయ్య కొడుకు. యేసయ్య కొడుకు ఇప్పుడు ఏం చేసుకున్నారంటే ఒక్కడు దేవుని వాక్యానుసారంగా నడవడానికి బోధించుచున్నారు పౌలు గారు. ఆ వాక్యం విన్నదే అధిపతికి చెప్పుతున్న ఈ మాటని నమ్మకూడదు. ఈ కాలం కూడా అలాగా ఉన్నారు కదా కొందరు. పాస్ గారు చెప్పినప్పుడు అయ్యో అలాగా అయ్యోగారు చెప్పినట్టుగా అలాగ నీ చేయకూడదమ్మా అది కాదమ్మా ఇదే సరి అంటే ఈయన పాస్ కంటే ఎక్కువ పాస్ అయిపోయినట్టుగా ఏం చెప్పారండి? ఇంకా ఆయన చెప్తున్న మాట మీరు వినండి. అప్పుడు 10వ వచనం చూడండి. 10వ వచనం చూడండి. 10వ వచనం ఈయన ఎందుకిలాగ చెప్పిందంటే ఆయన హృదయం ఏదో ఒక కపటం ఉంది. స్తోత్రం. హలో వినండి వినండి. ఏదో కుట్రాయితనం ఆయన ఉంటుకో లోపల ఉంది. ఎందుకు చాలా మంది విశ్వాసులు సరిగా నడిచినప్పుడు కొందరు పాస్టర్ కూడా విశ్వాసి కూడా విశ్వాసికి చెప్తున్నారంటే అలాగ కాదండి ఇలాగ నడిచినా కూడా పర్లేదని చెప్పుకొని కొందరు విశ్వాసములకి విశ్వాసములుండి తిప్పుతున్నా. విశ్వాసము ఏం చేసుకున్నారండి? స్తోత్రం చెప్పలేదు మీరెవరు. విశ్వాసం సరిగా నడవడానికి పౌలు గారు బోధించినప్పుడు ఈ యేసయ్య కొడుకు అని చెప్తున్నారంటే ఆ దేవుడు విశ్వాసములు
నడవకొండ తిప్పారు. 8 వచనములు అలాగా ఉంది. 8 వచనం ఒక్కసారి కూడా, 8 వచనం ఒక్కసారి కూడా. అయితే అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలేనని యజ్ఞము చేసి, కండో విశ్వాసం నుండి తొలగింపబడనెక్కి యజ్ఞం చేశారు, ప్రవర్తించారట. స్తోత్రం. హలో. ఈ కాలమని చాలా మందిని అలాగా చేసుకున్నాం. మంచి బోధ విన్నప్పుడు కొందరు ఇదే చెప్తున్నారు, అది కాదు ఇలాగా ఉన్నారట. దేవుడు వాక్యం అలాగే కాదండి, సరి అయిన రీతిగా నడవాలి. అప్పుడు పౌలు గారికి ఈయన చేసిన పని చూసినప్పుడు సహించలే. ఆయన ఏం చేశారు? 11వ వాక్యం చూడండి. ఇదిగో ప్రభు చెయ్యి నీ మీదకి ఎత్తి ఉన్నా. తర్వాత నీ కొంద కాలం ఏమవుతున్నాం? గుడ్డివాడై సూర్యుని చూడగా చూడకుండమని చెప్పరు. తర్వాత వెంటనే మబ్బును చీకట్టి వచ్చి ఆయన కమ్మును ఆయన తిరుగుచ్చు స్తోత్రం. దైవదాసుడు సరి అయిన దైవదాసుడు నోటి నుండి ఒక మాట వస్తున్నా అనుకో, ఎంత పెద్ద మక్తి ఆయన కూడా ఆయన కన్ను చూడకుండా సూర్యుని కనబడకుండా కూర్చిన చోటలో కూర్చబడిందండి. అటువంటి అధికారం చెందిన వాడే దైవదాసుడు. స్తోత్రం. చూడినప్పుడు కోల్టి లేదు, చూసినప్పుడు కోల్టి లేదు, కలర్ లేదు, చదువు లేదు. ఏలి గారికి ఏలీస గారికి చూడినప్పుడు బోడిగాడుగా కనిపిస్తున్నా, అందం లేదు, చందం లేదు, చదువు లేదని అనుకొని దైవదాసుని విరోధంగా అపగాసం చేసిన ఏడల ఆయన నోటి నుండి ఒక మాట నీ కుటుంబం మీద నీ పిల్లల మీద కోస్తున్నా అనుకో, అది నీ జీవితాంతము నిన్ను శాపములు తచ్చుకొని వెళ్ళిపోతుంది. ప్రైజ్లాడు చెప్పలేదండి, ఇది ఎప్పుడు వినిన వాక్యం కాదండి, ఇది ఒక వేరొక వాక్యం అండి. స్తోత్రం. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి దేవుడు బిడ్డలారా. అప్పుడు ఇక్కడ దైవదాసుడైన ఏలీసా గారు యెహోవా నామములు ఏం చేశారండి? ఇక్కడ ఈయన కూడా పౌలు గారు కూడా ఏం చేశారు? దేవుడు చెయ్య. స్తోత్రం. ఆయన కూడా అంటే దేవుడి నామములు చెప్పారు. దేవుడి నామములు ఏం చెప్పారు? దేవుడి నామములు చెప్పారు. నీ కొంతకాలం ఏమవుతాను? చాలా మందిలో విశ్వాసులు కూడా ఇప్పుడు తిరిగి 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 నడవడానికి కారణం ఏంటంటే దైవదాసుని మీద అవకాశం చేసుకొని దైవదాసునికి విరోధంగా మాట్లాడి తిరుగుతున్నారు. అలగండి ఇలగండి చెప్పుకొని తిరుగుతున్నా. కాబట్టి నీ చెప్పిన వలన నీ కూడా అదే రీతిగా తిరుగుతుంది. స్తోత్రం చెప్పలేదండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. అంటే ఏలి గారు ఏం చేశారమ్మా? ఏలి గారు ఏం చేశారంటే ఏలీస గారు ఇప్పుడు చూసి శపించారు. చూసి ఏం చేశారంటే అమ్మా, ఆ 42 పిల్లలకి ఏం చేశారు? అప్పుడు దేవుడి దాసులకి అలాగే చెప్ప, దేవుడి దాసులు అలాగే చెప్పొచ్చు. స్తోత్రం. ఇంకా మీరు చూడండి సామెతల పుస్తకంలోకి రండి. ఎందుకు శపించారు? ఆ పిల్లలకి శాపం ఎందుకు వచ్చింది అది కూడా చూడాలి కదా. సామెతల పుస్తకం 26వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. సామెతలు 26:2 ఆమేన్. సామెతల పుస్తకం 26వ అధ్యాయం 2వ వాక్యం అండి అమ్మా.
ఇప్పుడు పాప చదివించి వినిపించారు వాయికమ్మ ఉంది ఎందుకు 26:30 పో అమ్మా 26 రండి చదవమ్మా అర్థమవుతున్నారా ఎత్తుపు అంటే మీకు అర్థమైందా అన్డిజర్వ్డ్ కర్స్ హలో ఏదైనా కారణమున్న శాపం ఏమండి కారణమున్న శాపం ఏమవుతుంది తగులుతుంది ఇక్కడ రాయబడింది కారణం లేని శాపము తగలదు అప్పుడు కారణమున్న శాపం ఏమవుతుంది అంటే నేను చెప్పిన మాట మీకు అర్థం అవ్వలేనట్టుగా కూర్చొని ఏంటండి మౌనంగా కూర్చొని నోరు తెరిచి చెప్పండి కారణం లేని శాపము తగలదు కారణం ఉన్న శాపం ఏమవుతుంది తగులుతుంది అదే ఇప్పుడు ఏలీసా గారు ఆ పిల్లలకి శపించినప్పుడు తగలడానికి కారణం ఏంటి స్తోత్రం స్తోత్రం చెప్పండి చెప్పడం కొట్టి దేవునికి మగితపరచండి హల్లెలూయా అప్పుడు కారణం ఉన్న శాపం మనకు తగులుతుంది ఈ రాత్రి దేవుడి బిడ్డలారా ఏదో దేవుని దాసుడైన ఏలీసా గారు ఆ పిల్లలకి శపించడానికి ఒక కారణం ఉంది ఏటి కారణము బోడిగాడ ఎక్కిపో బోడిగాడ ఎక్కిపో అని అతనికి అవకాశం చేయిన కాబట్టి ఆ కారణములు బట్టి ఆ దైవ దాసుడు ఏం చేశారు ఆ పిల్లలకి శపించారు స్తోత్రం ఈ రాత్రి కాలములో నీ నాన్నగారు నీ నాన్నగారికి నీ తిట్టారు నాన్నగారికి నీ కొట్టినప్పుడు నాన్నగారు నోటు నుండి కారణంతో నిన్ను ఏదైనా శపించిన ఉంటే అది నీ మీదకి వస్తుంది ఒకవేళ నీ అమ్మ అలాగా చెప్పునుంటే అది నీ మీదకి వస్తుంది అందుకని పిల్లలారా తల్లి తండ్రికి ఏం చేయకూడదు దుఃఖించకూడదు తల్లిదండ్రికి దుఃఖించుంటే ఆడి నోటి నుండి ఒక మాట వస్తే ఆ శాపం తరతరములు నిన్ను వెంటాడుతో నీకు మాత్రం కాదు నీ పిల్లలకి నీ పిల్లల మీదకి శాపం వచ్చినట్టుగా దేవుని వాక్యములు రాయబడి ఉంది అందుకని తల్లి తండ్రికి ఏం చెయ్యకూడదు అవకాశించకూడదు తల్లిదండ్రికి బాధపడకూడదు తల్లి తండ్రికి ప్రేమించండి తల్లిన తండ్రి నుండి వచ్చిన ఆశీర్వాదం నీ తల మీదకి వస్తుంది యాకోబు తన పిల్లలకి 12 మందిని పిల్లలకి ఏది నోటు నుండి పలకారో అదే రీతిగా ఆ పిల్లల మీదకి వచ్చిందండి స్తోత్రం చెప్పడం ఒకటి దేవునికి స్తోత్రం చెప్పవచ్చు కదా తల్లిదండ్రి నిన్ను కష్టపడి ఎంతో బాధపడి నిన్ను పెంచి పెరిగారు పెరిగిన బాడితే మీ పెద్దడు అయిన తర్వాత తల్లిదండ్రికి తిట్టుతున్నారు తల్లిదండ్రికి పరిగసించున్నావు తల్లిదండ్రికి వేదన పరిచిట్టున్నావు తల్లిదండ్రికి బాధ పట్టుంటే నీకెప్పుడు కూడా మేలు కలగదమ్మా అయ్యా నీకు మేలు కలగదయ్యా తల్లి నీకు మేలు కలగదమ్మా పాపా నీకు మేలు కలగదమ్మా కుమారుడా నీకు మేలు కలగదు నీ మీదకే శాపం వచ్చినట్టుగా ఉన్నది స్తోత్రం చెప్పండి గట్టిగా అందుకని రాత్రి వాక్యములు సరిగా వినండి స్తోత్రం సమయం ఎక్కువ ఉన్నది కాబట్టి వెండ్ర వెళ్ళిపోతున్నారు శాపం ఎందుకు వస్తున్నారండి దేవుడు వాక్యములు చూడండి దుద్యోపదేశ కాండము 26:27 27:28
దుద్యోపదేశ కాండము 27వ అధ్యాయము 26 ఆదమ్మా అవునమ్మా ఏటి ఏటి చెప్పారండి ఉషా ఈ విధులన్నీ నీవు దేవుడు వాక్యమును తిరస్కరి అలా వినండి దేవుడు వాక్యమును తిరస్కరించిన వాడు మీదకి ఆమెన్ ఆమెన్ చెప్పండి ఆమెన్ చెప్పండి అమ్మా దేవుని వాక్యము తిరస్కరించిన వాడు ఆ వాక్యమును విడిచిపెట్టిన వాడు తన్నిష్ట ప్రకారం ప్రయాణం చేసిన వాడు మీదకి ఆ వ్యక్తి మీదకి ఆ కుటుంబం మీదకి ఆ భర్త మీదకి ఆ పిల్లల మీదకి శాపం స్తోత్రం చెప్పలేదు దేవునికి స్తోత్రం ఇక్కడ అన్ని నిలబడి చెప్పడానికి నాకు సమయం కుదరలేదండి అందుకు ముందుకు వెళ్ళాలి స్తోత్రం తర్వాత మీరు చూడండి అలేవు ముందుకెళ్ళండి ఇంకా యెరమియా గ్రంథములకి రండి ఇరవై శాపం ఎందుకు వస్తున్నారు చూడండి యెరమియా గ్రంథము 17వ అధ్యాయము 5-6 వాక్యము ఎవరండి శాపగ్రస్తారు చెప్పండి అమ్మా హలో నరులు నరులండే హలో మనుషుల మీద ఆశ్రయించి నరులంటే ఎవరు మనిషి మీద ఆశ్రయించి ఎండి అమ్మ ఒన్ను వాయికి దైవం చేయదు నరుడికి ఆశ్రయించి తన హృదయము నుండి యెహోవానికి తొలగించిన వాడు నీ డబ్బు మీద హలో నీ డబ్బు మీద నీ ఆస్తి మీద మనిషిని మీద నరుడు మీద ఆశ్రయించి యెహోవానికి తిరస్కరించిన వాడు విడిచి పట్టిన వాడే శాపగ్రస్తుడు నీ డిపెండ్ ఎవరి మీదకి నీ ఎవరి మీదకి ఆధారపడాలి యేసయ్య మీదకి దేవునికి స్తోత్రం నరుడి మీదకి చూడకూడదు మనిషుడికి ఆశ్రయించకూడదు మనిషిని చెప్పినట్టు కాదు యెహోవా సన్నిధిలో కూర్చి ప్రార్థన చేసి దేవుడు చెప్పినట్టుగా చేసి ఉంటే నీ దీవి పోవడుతుంది స్తోత్రం చెప్పలే స్తోత్రం చెప్పలేదు స్తోత్రం శాపం ఎలాగ వస్తున్నారు చూడండి శాపం ఎలాగ వస్తున్నారండి దేవుడికి విడిచిపెట్టి మనుషుడికి ఆ మీద ఆశ్రయించిన వాడికి శాపం ఇంకా ఇని చూడండి సక్రియా సక్రియా 5:2-4 వాక్యం చూడండి త్వరగా సమయం పోతున్నారు 5:2-3 సరే ఇంకా ఉందమ్మా చదవు మా కింద కొట్టివేయబడుదురు
ఎందండి అక్కడ రెండు మాటలు రాయబడింది మీరు చూసారు ఎవరి మీదకి శాపం వస్తుంది దానికి ఒక్క ప్రకరణం రాసి ఉన్న దానిని బట్టి దొంగలించు వారును కొట్టివేయబడుదురు రెండవ ప్రకరణం రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణీకులందరినీ కొట్టివేయు రెండు ప్రకారముల శాపము ఒకటి ఒక పక్కన రాసి ఉన్నది ఏంటండి దొంగలు దొంగలు రెండవది ఏమండి అప్రమాణికులందరూ అంటే అబద్ధం చెప్పిన వాళ్ళందరూ అబద్ధ ప్రమాణం చెప్పిన వాళ్ళందరూ ఏమవుతున్నారు శాపగ్రస్తుడు అదో దొంగలు శాపగ్రస్తుడు అక్కడ ఇక్కడ ఉన్న ఎవరు కడగకుండా దొంగలించి ఇంటికి తీసుకొని వచ్చిన వాడందరూ నా తోడుగా ఉన్నారా మీరందరూ అలో స్తోత్రం చెప్పలేదు శాపగ్రస్తుడు ఇంకా ఏమండి ఏం చెప్పండి రెండవదే అప్రమాణికులు అంటే దొంగ ప్రమాణం చెప్పిన వాడు దొంగ ప్రమాణం చెప్పిన వాడు కూడా శాపగ్రస్తుడు స్తోత్రం చెప్పండి ఈ రాత్రి ఎందుకు కుటుంబ లోపలికి శాపం రావడానికి కారణం ఒకటి దైవదాసుడు దైవదాసుడికి ఏది నింపించి దైవదాసుడికి అపగించిన వాడు అపహాసం చేయిన వాడు కుటుంబములకి ఏమవుతుంది శాపం స్తోత్రం చెప్పలే రెండవది ఏమండి రెండవది ఏదో కారణం ఉంటే శాపం నీకు తగులుతుంది ఆ కారణం ఏమంటే దొంగలించిన వస్తువు నీ ఇంటిలుంటే శాపం అబద్ధ ప్రమాణము అబద్ధము అబద్ధ ప్రమాణికులందరూ శాపగ్రస్తుడు రెండు యెహోవాను విడిచిపెట్టి నరడి మీద ఆశ్రయించిన వాడు శాపగ్రస్తుడు ఈ రాత్రి కారణం ఏదైనా నీ ఇంటిలుంటే ఈ రాత్రి శాపం తొలగించడానికి ఒక మార్గం ఉంది యేసయ్య తప్ప వేరే మార్గం లేదయ్యా శోత్రం చెప్పలేదు ఇంకా శాపం ఎలా ఎవరికి వస్తుంది మొదటి కొరింథీ పత్రిక 16:22 మొదటి కొరింథీ పత్రిక 16:22 ఎవరమ్మా శపింపబడిన వాడు దేవుని ప్రేమించలేని వాడు దేవుని ప్రేమించిన వాడు ప్రేమించని వాడు ప్రేమించిన వాడు శాపగ్రస్తుడు ప్రేమించని 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 వాడు శాపగ్రస్తుడు స్తోత్రం హల్లెలూయా ఇక్కడ అన్ని నిలబడి చెప్పడానికి నాకు ఇష్టం ఉందండి స్తోత్రం హలో ఈ రాత్రి నేను చెప్పవలసిన మాట ఏంటంటే ఏ ఎలీషా గారిని నడిచి వెళ్ళినప్పుడు బోడి కూడా ఎక్కిపో ఎక్కిపో అని దైవదాసుడికి ఏం చేసుకున్నారండి అవగాసము పరిగాసం చేశారట స్తోత్రం అంటే ఈయన అనుకున్నారు ఈ 42 ఎవరు సార్ అనుకున్నారు ఈ దైవదాసుడికి అవగాసం చేస్తే ఎవరు కూడా ఏమి చెయ్యనా నేను మనుషుడు చెయ్యని లేకపోతాది మనుషుడు చెయ్యలేకపోతాను కానీ అడవిలున్నా అడవిలున్నా అడవిలో చెప్పండి నోరు తెరవయ్యా అడవిలో ఉన్న జంతు లేకపోతే అడవిలున్న జంతు లేకపోతే అనగా అడవిలున్నా జంతు లేకపోతే రోడ్డులో వస్తున్న బండి రోడ్లు వస్తున్నా బండిలు బైకులు గీకులు ఏదో ఒకటి వస్తుంది స్తోత్రం స్తోత్రం కలిగిన గాక స్తోత్రం కలిగిన గాక అందుకని దేవుని బిడ్డలకి ఎవరు కూడా ఏం చేయకూడదు
అవకాశం చేయకూడదండి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా అందరు దేవుని వాక్యం సరిగా వినాలి. అవకాశం చేయకూడదు. స్తోత్రం. ఆమేన్ 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 ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గారు అలాగా గట్టిగా ఇప్పుడే సరి అయిపోతుంది. శ్రీధర బాగా శబ్దం వచ్చింది. స్తోత్రం. అందుకని ఏలీసా గారు ఏం చేశారంటే కుర్రాడికి చూసి శపించారు. ఈ కుర్రడు ఆ కుర్రడు 42 పిల్లలు కూడా ఆడు దేవత నామములు ఇతనికి ఏం చేశారు శపించారు. ఎవరికి? దైవదాసుడికి. హలో, ఈ 42 పిల్లలు పిల్లలు కాదు యవనసరాలు. ఈ దైవదాసుడికి పిలిచారు, బోడిగాడా బోడిగాడా అని పిలుచుకొని ఆడు నామములు ఆడు దేవత నామములు ఈ దైవదాసుడికి ఏం చేశారు? అవకాశం చేయరు, శపించారు. ఆయన 42 చూడండి ఎవరండి ఆడు ఒక్క గుంబ 42 ఒక్క గుంబలో హలో ఒక్క గుంబలో 42 ఒక్క గుంబులో ఒక్కడే. ఆడందరు చూసుకొని చెప్పిన ఆవిడ 42 అంటారా, ఈడ ఒక్కడే. స్తోత్రం. నీ ఒంటరిగా ఉన్నా కానీ నీ నోటిన మాటకి భయంకర శక్తి ఉంది. నీ నోటిన పలికిన పదానికి దేవుని బిడ్డలారా దేవుని దైవదాసుడారా ఈ రాత్రి చెప్పిన మాట వినండి. దైవదాసుడారా దేవుని బిడ్డలారా నీ పలికిన మాటకి శక్తి ఉంది. పెద్ద గుంపులకి దేవుడు చూడను. ఒక్క గుంపులో ఒక్కడు నిలబడి దేవుని తోడు పలకిస్తే అద్భుతం జరగబోతారు. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. నీ నోటి మాటకి నీ నోటి మాటకి దైవదాసుని దేవుని బిడ్డల నోటి మాటకి పవర్ ఉంది, శక్తి ఉంది. ఆ శక్తి రాత్రి మర్చిపోకూడదమ్మో. స్తోత్రం. అందుకే అయ్యగారు ఈ రోజు చెప్పారు కదా, నోటి మాటకి శక్తి ఉందని చెప్పుకొని ఎవరికో అలాగే చెప్పకూడదండి. అలాగే చెప్పుకుంటే అది బాగా ఆలోచించి ప్రార్థన చేసి అలాగే చెయ్యండి. స్తోత్రం. లేకపోతే వెంటనే ఏం చేయకూడదండి. స్తోత్రం. అలాగా చెప్పిన వెంటనే శపించారు. దైవదాసుని శపించారు. శపించినప్పుడు ఏటి శపించారు అంటే అడిగి శపించారు ఆయన. ఆ విషయం అక్కడ ఆయన శపించిన వెంటనే అడవి నుండి రెండు ఆడ ఎలుగుబంటి వచ్చి పిల్లలకి ఏం చేశారు? స్తోత్రం. వెళ్ళడానికి ఇష్టం ఉంది కానీ స్తోత్రం ముగిస్తాం. దైవదాసుడికి అదే దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ ఇంటిలో పాస్టర్ గారు ఉన్నారు. స్తోత్రం. పాస్టర్ గారు ఉన్నారు అనుకోని నీ కొడుకు అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు. ఆడికి నీ తిట్టడం బాగా చూసుకొని తిట్టండి. అర్థం అవ్వలేదా? నేను చెప్పిన అర్థమైందా? నీ ఇంటిలో నీ కొడుకు అవ్వచ్చు, లేకపోతే నీ భర్త అవ్వచ్చు, పాస్టరే. ఆ పాస్టర్కి నీ ఏం చేయకూడదు. తిట్టుతా ఏమవుతుంది? సంఖ్యాకాండ చదవడానికి వినిపించిన సమయం లేదు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1, 2, 3, 4 సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1, 2, 3 మోస సహోదరి, మోస యొక్క సహోదరి పేరు చెప్పండి. మిర్యాం. ఏం చేశారు? మోసాయి ఒక్క అమ్మకి వివాహం చేయక కూసి స్త్రీ. ఏటండి తీసుకుంటే చదవ చదవు తీసుకుంటే చదవండి. సంఖ్యాకాండము 12:1-2 వేగి చదవండి, సమయం పోయింది. చదువు శ్రీధర. మాట్లాడింది చెప్పుకోనగా ఇన్ని 9 వదలు చూడతాము. తెచ్చిన 9
స్తోత్రం చెప్పండి. అన్నయ్య అని అనుకొని అన్నయ్య మీద తిట్టడానికి ప్రయత్నించినప్పుడు చెల్లికి ఇప్పుడు ఏమైందిరా? అదే స్తోత్రం. హలో, అమ్మని తల్లిదండ్రి అయిన పాస్టర్ పాస్టర్కి తిట్టడానికి, నీ కొడుకు పాస్టర్ ఆడికి తిట్టడం కొట్టడము బాగా ఆలోచించు. ఎవరు ప్రయోజనం చెప్పలేదు. స్తోత్రం చెల్లి. ఇప్పుడు ఏంటంటే మిరియాము వెళ్ళి ఏం చేశారు? మిరియాము అక్క కదా, అక్క ఏం చేశారు? మోసకి ఎదురుగా ఎదిరించి మాట్లాడి అది దేవుడు విన్నారట. అక్కడక్క నిలబడి చాలా మాట చెప్పడానికి దేవుడు ఎప్పుడు విన్నారో నాకు తెలియదు. ఈ మాట్లాడినప్పుడు దేవుడు స్వర్గములు కూర్చున్న దేవుడు, పరలోకములు కూర్చున్న దేవుడు భూమి మీద మాట్లాడిన మాట విన్నారు. స్తోత్రం. మన మాట అన్ని సరిగా వినడ దేవుడు ఉన్నాం. ఇంటి లోపల కూర్చి, భార్య భర్తలు కూర్చి, ఎవరు ఎవరికి విరోధంగా మాట్లాడినన్ని ఎవరు వింటున్నాం? దేవుడు వింటున్నారు. మోస మాట్లాడిన మోసకి విరోధంగా సహోదరి మాట్లాడిన మాట ఎల్లా దేవుడు వినారు. మోస ఎదురుగా ఏ చెప్పలే. పెద్దలకి గౌరవించాలి. పెద్దలకి ఏం చేయాలి? గౌరవించాలి కదా. పెద్దలకి విరోధంగా మాట్లాడకూడదు కదా. అందుకని మోసగారు ఏం చేశారు? నోరు మూశారు. నోరు మూశారు కానీ హృదయం ఏమైంది? హృదయం వేదన పడింది. ఇది ఎవరు కనబడలే. అహరోను మిర్యాము మాట్లాడినది ఆడిద్దరు, మోస ఒక్కడు. స్తోత్రం. ఆడ ఒక్క పక్షము, ఈయన ఒక్క పక్షములు, ఎవరు లేదు. మోస ఇప్పుడే ఈయనకి ఇతనికి ఏం చేయాలి? ఎప్పుడు సహాయం చేయాలి. మోస హృదయములు కలవరపడింది, మోస హృదయములు వేదన పడింది. దేవుడు ఏం చేశారని తెలుసా? నీ మాట నా విన్నరరా. ప్రైజ్ హలో స్తోత్రం. మెరియా శరీరం ఏమైంది? కుష్టమైందట. ఏడు రోజు వరకు ఎక్కడే ఉండిపోయారు? బయట పాలెం వెలుపల. స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం. హల్లెలూయా చెప్పలేదు గట్టిగా. ఈ రాత్రి నీ నాన్నగారు పాస్టరే, ఆడికి తిట్టడానికి నీకు వీల్లేదు. నీ నాన్నగారు పాస్టరే, ఆడికి తిట్టడానికి, కొడుకు తిట్టడానికి ఏం లేదు. ఎవరు చెప్పలేదు తిట్టడానికి వీల్లేదు. పాస్టర్ భార్య పాస్టర్కి, పాస్టర్ అమ్మ తిట్టకూడదట. వీల్లేదు. ఎందుకంటే యెహోవా అభిషక్తుడికి ముట్టకూడదట. యెహోవా అభిషక్తుడికి ఏం చేయకూడదు? తాకకూడదట. స్తోత్రం. హల్లెలూయా చెప్పలేదు. స్తోత్రం. అందుకని రాత్రి నా చెప్పిన మాట ఏంటంటే, దేవునికి మనిషికి మత్తి మర్దిగా నిలబడిన వాడే మనమే. దైవ దాసుడు. స్తోత్రం. అందుకని దేవుడి దాసుకి అధికారం ఉంది ఈ రాత్రి. దేవుడు బిడ్డలారా, స్తోత్రము. అందుకని దేవుడు దైవ దాసుడు దగ్గరికి వచ్చినప్పుడు భయము భక్తితో నిలబడండి. స్తోత్రం. ఆయన మా నోటి నుండి వచ్చిన ఒక్కొక్క మాట నీ మీదకి దీవెనగరమై మారాలి. ఆయన దైవదాసుడికి నీ ఏం చేయాలి? గౌరవం ఇవ్వండి. స్తోత్రం కలిగిన గాక. ఏలీసా గారికి చూసినప్పుడు అంబం లేదు, ఏలీసా గారికి చూసినప్పుడు తలలు వెండ్రిక్క లేదు. అందుకని 42 పిల్లలు ఎదురుగా మాట్లాడినప్పుడు ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చి పలుకిన వెంటనే అడవి నుండి జంతులు వచ్చి ఆ పిల్లలకి చీసి వేసినట్టుగా దేవుడు వాక్యం రాయబడింది. స్తోత్రం. ఈ రాత్రి ఇంకా ముందుకెళ్ళడానికి ఇష్టం ఉంది, సమయం చాలా లేదు కాబట్టి ఆపిస్తాము. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా, దేవుడి సన్నిధి భయభక్తితో నడవండి. దేవుడి సన్నిధిని మనం సమర్పిస్తాం.
ఎవరికి మనం అవకాశం చేయకూడదండి, ఎవరికి మనమయ్య చేయకూడదు, అవకాశము పరిహాసం చేయకూడదు. స్తోత్రము. ప్రత్యేకంగా దేవుని బిడ్డలకి అందరి అన్నిటికి ఎవరు కూడా అవకాశం చేయకూడదు. స్తోత్రం. అది చేసుకుంటే ఆయన నోటి నుండి ఏదైనా మాట నీ మీదకి వస్తుంది అనుకో, ఏదైనా కారణం ఉంది నీ మీదకి ఆయన ఏదైనా మాట పలికిస్తే అది నీకు శాపమరం అవుతుంది. ఈ రాత్రి మనం దేవుడి సన్నిధి సమర్పించి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. చక్కని వర్ధమానం ఇచ్చిన స్తోత్రం దేవా. ఈ రాత్రి భయభక్తితో జీవించడానికి మమ్మల్ని సహాయం చేయండి. మనం ఎవరికి అవకాశం చేయకూడదయ్యా, మనం ఎవరికి పరిహాసం చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి మమ్మల్ని సహాయం చేయండి. ఈ వాక్యం వినిన దేవుని బిడ్డలకి, దైవదాసునికి, అందరికి దేవుడు ఆశీర్వదించి దీవించినగాక. దేవుడు నాకు ఇచ్చిన అధికారంలోని తండ్రి, కుమారుడు, పరిశుద్ధ నామములు ప్రతి బిడ్డలకి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం. సమస్త బిడ్డలకి దేవుడు ఆశీర్వదించిన స్తోత్రం, దీవించిన స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలను దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరితోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక. ఆమేన్. హల్లెలూయా.